తీసేస్తేనే బెటర్. అంటే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, మరి అది తీసేస్తే ఎవరికి ఎవరికో లేదు తెలియదు, జనాల్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అవన్నీ ఎప్పటి నుంచో క్వారంటైన్లో ఉన్న కేసెస్ అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి అయితే కంట్రోల్ అయిందని అనుకుంటున్నాను, ఈ వీక్ తగ్గుతాయి అనుకుంటున్నాను. ఇంకా దాన్ని చూసి ఒక 1 వీక్ నుంచి తీసేస్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మామూలు క్వారంటైన్లు అంటే కొంతమంది ఐడెంటిఫై అయ్యారు, ఐడెంటిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఇంకా కొనసాగిస్తే బెస్ట్ అని ఎక్కువ మంది అంటున్నారు. దానికి ఏమంటారు? అదే చెప్పా కదా, క్వారంటైన్లో ఉన్న కేసెసే ఇప్పటికి చాలా వరకు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఇప్పుడు పెరిగాయన్నీ దాదాపుగా క్వారంటైన్లో ఉన్న కేసెసే కన్ఫర్మ్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకా దాదాపుగా తీసేస్తే బెస్ట్ అనుకున్నాను. గవర్నమెంట్ పనితీరు ఆంధ్రాలో కంటే తెలంగాణలో బాగుంది అనుకుంటున్నాను నేను. ఆంధ్రాలో పర్లేదు, పోలీస్ వాళ్ళు మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనులంతా బాగానే జరుగుతున్నాయి, పర్లేదు. లాక్డౌన్ నెలాఖరు వరకు ఉంచితే బెటర్ అండి. నెలాఖరు వరకు లాక్డౌన్ ఉంచడం చాలా క్షేమం అన్నమాట, మంచిది, అందరికీ మంచిది. లేకపోతే ఇప్పుడు ఒకసారి వదలంగానే మొత్తం విజృంభించేస్తారు, మనం రోడ్ల మీద పడిపోతారు, సినిమా హాల్లో జనం వదిలినట్టుగా రోడ్డు మీద పడిపోతారు. అసలు ఏమి ఆలోచిస్తారు, మనకు కరోనా వచ్చింది అనేది కూడా ఏం ఆలోచన ఉండదు. ఇంకా దానివల్ల మళ్ళీ విజృంభించవచ్చు, వేల సంఖ్యలోకి వెళ్ళిపోవచ్చు, వందల దాటి వేలలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం ఏడ్చే కన్నా ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్తలు పాటించి మనం లాక్డౌన్ తీసుకోవడమే మంచిది. కష్టమైపోద్దు. అవును అవును, అందరూ బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు, మాల్స్ తెరుస్తారు, అన్నీ జరుగుతాయి కదా, సినిమాలు తెరుస్తా, అన్నీ వస్తాయి. లాక్డౌన్ తీసేస్తే మొత్తం అన్నీ వస్తాయి. ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే విపరీతమైన కేసులు పెరిగిపోతాయి, అప్పుడు నష్టమే కదా, జనాలు మరణాలు ఎక్కువైపోతాయి, రకరకాలుగా ఇబ్బందులు ఎక్కువైపోతాయి, అప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. అది గవర్నమెంట్ పనితీరుకి వస్తే ఇక్కడ పర్వాలేదు, ఒక రకంగా పర్వాలేదు. పోలీస్ వాళ్ళు, మున్సిపాలిటీ, డాక్టర్ ఉన్నారు, పనితీరు ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. అంటే టైమింగ్స్ దాటి వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, ఆగుతున్నారా, అది ఎలా ఉంది? టైమింగ్స్ ప్రకారం వస్తున్నారు పోలీసులు, ఊళ్ళో కూడా తిరుగుతున్నారు, టైమింగ్స్ దాడితే కనుక హెచ్చరిస్తున్నారు, అన్ని షాపులు కట్టేపిస్తున్నారు, బాగానే ఉంది. నా ఒపీనియన్ కొనసాగిస్తేనే వచ్చింది. ఏ విధంగా? ఎందుకంటే ఇప్పుడు ఎవరికొందో తెలియదు, అందరూ తిరుగుతారు, మళ్ళీ పెద్ద పెద్ద షాపులకు వెళ్తాం, తెలియదు కదా. నా ఉద్దేశం ఇంకొక 1 వీక్ అయినా తిరిగేస్తాం కదా. పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళకి మటుకి, ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు పనిచేస్తున్నారు, మనం గుడ్లలో బయటికి రావట్లేదు, వాస్తవం కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నా, వైరస్ వాళ్ళకి వస్తుంది. అవును, వాళ్ళు ఫ్యామిలీయే కదబ్బా, ఎవరైనా ఫ్యామిలీయేగా కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకి మటుకి చెప్తున్నా కదా, మళ్ళీ నమస్కారం. కొనసాగిస్తేనే బెటర్ అండి, చాలామంది ఊరుకునే వరకు ఇప్పుడు కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయండి. దాని గురించి కొనసాగిస్తేనే బెటర్ అండి, ఎందుకంటే చాలామందికి ఐడెంటిఫికేషన్ కూడా చేయడం చాలా కష్టంగా ఉంది, ఎంతమందికి ఉన్నాయో కూడా తెలియట్లేదండి. కొనసాగిస్తేనే బెటర్ అండి. బయటకు వచ్చినట్లయితే ఎక్కువ ఎక్స్పెండ్ అవకాశం, చాలా ఇబ్బందికరంగానే ఉంటుందండి బయటకు. అయినా అక్కడక్కడ మామూలుగానే తిరుగుతున్నారండి జనాల పట్ల, కొంచెం రాకుండా ఉంటేనే కొంచెం కంట్రోల్ అన్నది జరుగుతుందండి. గవర్నమెంట్ది బాగానే ఉందండి, ఇంకా కొనసాగిస్తే బాగుంటుందండి. పోలీస్ వాళ్ళు అయినా వాళ్ళందరూ చాలా వర్క్ చేస్తున్నారండి, వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటారండి, అయినా కానీ బయటకు వచ్చేస్తున్నారండి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ప్రజలు సపోర్ట్ బాగా చేయాలండి, వీళ్ళు చెప్పిన ఈ లాక్డౌన్ టైంలో కూడా బయట తిరిగేస్తున్నారండి, అది వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయగలరండి, వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే చేయడం మాత్రం చాలా కష్టం. కంటిన్యూ చేస్తేనే బెస్ట్, కానీ ప్రజల యొక్క ఆలోచన, ప్రజల ప్రాబ్లమ్స్ కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి, అది పాయింట్ నెంబర్ 1. అది ఒకటి ఏంటంటే, లాక్డౌన్ పొడిగించిన ముందు కొంతమందికి అవేర్నెస్ చాలా వరకు తక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తున్నావుగా, అడు తగ్గుతూ పోతున్నాడు. ఆ కామన్ సెన్స్ అనేది క్రియేట్ చేయమండి ఫస్ట్. లాక్డౌన్ ఉంచడం, ఆ తీసేయడం తర్వాత కామన్ సెన్స్ అనేది లేదు ప్రజల్లో. ఆ కామన్ సెన్స్ కామన్ సెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. దాంతోపాటుగా పేద మధ్యతరగతి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలనేది కూడా నా యొక్క మాట. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, సో దాన్ని కూడా కొంచెం కన్సిడరేషన్ తీసుకుంటే కూడా బాగుంటుందని నేను చెప్తాను. లాక్డౌన్ తీసేసినట్లయితే వైరస్ ఎవరికి ఎవరికి తెలియదు, వాళ్ళు జనాల్లోకి వచ్చి మామూలుగా తిరిగేస్తారు, అప్పుడు పరిస్థితి ఎలా? పరిస్థితి ఏముందండి, ఇప్పుడు ఎవరు ఎట్లా తిరిగినా కూడా మనకంటే ఒక బాధ్యత ఉండదు, ప్రతి మనిషికి ఒక బాధ్యతగా ఇదవ్వాలి. ఇది నరేంద్ర మోడీ గారు చెప్పిందో లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందో కాదు, ఇది
ప్రజల యొక్క పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ అనేది పాటిస్తూ మెలిగితే బాగుంటుందనే అభిప్రాయం. ఒకటి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకునే కావాలి, అది మన అవసరం, మన యొక్క దీన్ని పట్టుకుని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బయటకు వచ్చిన తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళబోయే ముందే ఈ థింగ్స్ అన్ని బయట పెట్టి హ్యాండ్ వాష్ అనేది బయట చేసుకుని ఇంట్లోకి వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మున్సిపల్లో వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వ్యవస్థ చాలా బాగుంది, ఆ విధంగానే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యొక్క దీన్ని చాలా యుద్ధ సైనికులు తరిపిస్తుంది, చాలా బాగుంది వాళ్ళు. వాళ్ళు చాలా ఇదిగా పనిచేస్తున్నారు, ఎందుకంటే జీతమిస్తే పనిచేయడం కాదు, వాళ్ళకొళ్ళుగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క వ్యవహార చర్యలు బాగానే ఉంది, పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది. ఇంకా కొంచెం కట్టుదిట్టంగా ఉంటే కూడా బాగుంటుందని నేను కోరు. అవును, ముఖ్యంగా డాక్టర్స్ గురించి మనం చెప్పుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా పోలీసుతో పాటు డాక్టర్స్ కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మీడియా కూడా, నేను కూడా మీడియా పర్సన్, సో మన మీడియా కూడా చాలా గట్టిగా వర్క్ చేస్తుంది. మీడియాని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియాకు కూడా కొంచెం కొన్ని రకాలైన అలవెన్సెస్ ఇస్తే గవర్నమెంట్ బాగుంటుందనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అదే మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ డిమాండ్ చేసి అడిగింది లేదు. సో వాస్తవంగా చెప్తే వాళ్ళు మానవతా దృక్పథంతో గవర్నమెంట్ కూడా ఆలోచించి, వీళ్ళు కూడా సమాజంలో భాగమే కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా బ్లౌజెస్ అయితేమి, మాస్క్స్ అయితేమి, అందరికి ఇచ్చినట్టు నిత్యావసర సరుకులు ఇదైతేమి, కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. పొడిగిస్తే కూడా బాగుంటుంది, బట్ ఆర్థిక పరిస్థితులు అనేది మనం చెప్పడానికి లేదు, నా యొక్క వ్యవహారం కూడా కాదు. ఇది కేసీఆర్ కూడా చెప్పింది ఏంటంటే అతని యొక్క వ్యవహారం మాత్రమే చెప్పాడు. దిస్ అంటే ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి ఒక ఆర్థిక పరిస్థితులు అంటారు, నాకున్న పరిస్థితులు మీకుండవు. జనరల్గా చెప్పాలంటే 10 మందిని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ అనేది పొడిగించాలా ఉంచాలా అనేది తీసుకుంటే బాగుంటుందని కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. సో దాంతోపాటుగా కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే కూడా బాగుంటుంది అనేది. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, జనరల్గా ఇప్పుడు తోపుడు బండ్లు ఎక్కువైపోయినాయి, ఎక్కడ పట్టినా ఈ తోపుడు బండ్లు ఎక్కువైపోయినాయి, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి పరిస్థితులు. ఏదో మనం ఏదో 10-12 కేజీలు బియ్యం ఇస్తున్నాము, 1 కేజీ కందిపప్పు ఇస్తుంది అంటే కాపురాలు జరిగిపోవు. ఇక్కడ దెర్ ఇస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఆన్ అవర్ ఫ్యామిలీ. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రతి విషయాన్ని గవర్నమెంటే ఇచ్చేస్తుంది కదా అని అనుకోవట్లేదు ఎవరు కూడా, బట్ వాళ్ళ యొక్క సంపాదనని సంపాదించుకుంటూ వాళ్ళ సంపాదించిన సంపాదనలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తారు. జనరల్గా గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు లేదు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ పొడిగించాలా ఉంచాలనేది కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నమ్ము. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.